విజయవాడ డివి మేనర్ ఫుడ్ ప్లాజాలో ఆదామ గ్రూప్స్ బిజినెస్ పార్టర్స్ మీటింగ్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంస్థ రీజనల్ మేనేజర్ ఎం హనుమంతరావు మాట్లాడుతూ ఈ మీటింగ్కు ఎన్టీఆర్ కృష్ణ మరియు ఏలూరు జిల్లాల నుండి డీలర్స్ పాల్గొన్నట్టు తెలిపారు. అదేవిధంగా తమ సంస్థ భారతదేశ రైతాంగానికి ప్రపంచ దేశాల్లో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పాటలో పరుగులు పెట్టిస్తున్న జెరూసలేం నుంచి తమ ఉత్పత్తులు ఇండియాకు మరియు ప్రపంచంలోని 36 దేశాలకు తమ ఉత్పత్తులను అందిస్తున్నట్లు తెలిపారు. ఏపీకి ఎటువంటి దళారి వ్యవస్థతో పని లేకుండా డైరెక్ట్గా రీటైల్ డీలర్స్ మాత్రమే మా సంస్థ సరఫరా చేస్తుందని, రైతులు మా సంస్థను 2009లో స్థాపించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 3 జిల్లాల నుండి సుమారు 500 మంది డీలర్లు పాల్గొన్నారు. అదే విధంగా ఇది మొక్క మీద పడినా పనిచేస్తుంది. ఒకసారి మనం మందు కొట్టేటప్పుడు మధ్య మధ్య గ్యాప్స్ ఉంటాయి, నేల మీద మనం వేసే మనిషికి కొంత పీల్చుకుంటుంది, అంటే దొంగ చర్య ఉంటుంది. మొక్క ఆకు నుండి పీల్చుకుంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మరియు కృష్ణా జిల్లా మినుము వరి పండించే రైతులకు నూతన సంవత్సర సంక్రాంతి మరియు క్రిస్మస్ శుభాకాంక్షలతోటి నా పేరు రామప్రసాద్, ప్రథమ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ముఖ్యంగా ఈరోజు మేము డివి మన్నర్ ఫుడ్ ప్లాజాలో మన కృష్ణా జిల్లా డీలరు సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మెను మీద ఆల్మాగార్ అనేటటువంటి నూతన ఉత్పాదాన్ని రిలీజ్ చేస్తాం. ఈ ఆల్మాగార్ అనేది అన్ని రకాలైన తెగుళ్ళని అరికట్టి మినుము ఉత్పాదన పెంచడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పి మేము ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్. దీన్ని మేము ఇజ్రాయెల్ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఇంతేకాక మేము ఈ సంవత్సరం ముఖ్యంగా మన కృష్ణా జిల్లాలో డ్రోన్స్ని దాదాపు 20 డ్రోన్లు తీసుకొచ్చి ట్రై చేయడం కోసమని చెప్పి మేము లైసెన్స్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా జనవరి 1 నుంచి ఈ డ్రోన్లని మేము మొత్తం ఈ ఏరియాలో రైతులకు ఉపయోగపడే విధంగా అన్ని రకాల పంటలని, అన్ని రకాల పురుగు మందులని డ్రోన్ ద్వారా చాలా ఎఫెక్టివ్గా బాగా ఎంత బాగా పనిచేస్తాయి, ఎంత ఉపయోగం ఉంటుంది మీ అందరికీ తెలుసు. ఈ రోజున మన విపరీతమైన లేబర్ సమస్య ఉంది. అలాగే టెక్నాలజీ పరంగా మేము డ్రోన్ ఎందుకు తీసుకొచ్చామంటే ఇది సరైన సమయంలో సరైన మోతాదు స్ప్రే చేయటమే కాకుండా ఎటువంటి స్ప్రే చేసే వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అనేది మా ముఖ్య ఉద్దేశం. లాంగ్ టర్మ్గా చూసుకోవాలి. ఇన్నాళ్ళు మనం స్ప్రే చేసాం కానీ మీకు తెలిసే నేను అదామా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. విజయవాడ నేను కృష్ణ ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లా, పాటా ఏలూరు జిల్లా, ఈ 3 జిల్లాని చూస్తూ ఉన్నాను. మా కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశ రైతాంగానికి అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తుల్ని అందించాలనే లక్ష్యంతో 2009లో ఇజ్రాయెల్ దేశం నుంచి, అంటే ఇది బహుళ జాతి కంపెనీ అండి, ప్రపంచంలో మొత్తం 130 దేశాల్లో తన యాక్టివిటీస్ జరుపుకోవడానికి ఉద్దేశం కంపెనీ ఇది. ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశ రైతాంగానికి తక్కువ ఖర్చుతో అత్యధిక దిగుబడులు సాధించడం ఎలా అనే దాని మీద వివిధ రకాల మందుల్ని భారతదేశానికి పరిచయం చేసి కొత్త కొత్త టెక్నాలజీతో అనేక ఇప్పుడు మనకి తెలియకుండా వచ్చే అనేక రకమైన తెగుళ్ళు బారి నుంచి కానీ, పురుగుల బారి నుంచి కానీ, కలుపుల బారి నుంచి కానీ అతి తక్కువ ఖర్చుతో రైతు ప్రయోజనం పొందేలాగా కంపెనీ మందులు తయారు చేయడం జరుగుతుంది. ఈ కంపెనీకి ఎటువంటి డిస్ట్రిబ్యూటర్ కానీ, సిఎండ్ఎఫ్ ఏజెంట్లు కానీ ఉండరు. కంపెనీ ఆర్ఎండీ రీసెర్చ్లో తయారైన మందు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా మీ దగ్గరలో ఉన్న రిటైల్ డీలర్కే చేరుతుంది. దీనివల్ల మీకు మధ్యలో దళాల ద్వారా పోయే నష్టపోయేటటువంటి 10%, 20% అటువంటి పాలు రేట్లు కూడా మీకు అందుబాటు రేట్లు ఉంటాయి, నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా వివిధ కాలమాన పరిస్థితులకు అనుకూలంగా ఎప్పుడు ఏ పంటకి ఎలాంటి మందు కావాలి, భారతదేశ స్థాయికి ఏ స్థాయికి ఎలాంటి మందు అయితే. విజయవాడ బందర్ రోడ్ ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ B2B జ్యువెలరీ ఎగ్జిబిషన్ను ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వెండి బంగారం వర్తకుల సంఘ అధ్యక్షులు కపులవాయి విజయ్ కుమార్ మాట్లాడుతూ గత 5 సంవత్సరముల నుండి
విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో ఈ జ్యువెలరీ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుందని, ఈ ఆల్ ఇండియా గోల్డ్ ఎగ్జిబిషన్కు 4 సంవత్సరాల నుండి 60 స్టాల్స్ మాత్రమే ఉండేవని, ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ బులియన్స్ వారు ఆర్గనైజింగ్ చేయడం ద్వారా 180 స్టాల్స్ వచ్చాయన్నారు. ఇన్ని స్టాల్స్ రావడం వల్ల ఎగ్జిక్యూటర్లు అందరూ చాలా సంతోషంగా ఉన్నారన్నారు. మా బంగారు వ్యాపారస్తులందరూ కలకత్తా, ఢిల్లీ, బొంబాయి, బెంగళూరు వెళ్తూ ఉంటారని, అలా కాకుండా చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగిందని తెలిపారు. 10 రోజుల నుండి మేమందరం హిందూపురం, అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, మచిలీపట్నం, విజయవాడ, నెల్లూరులలో రోడ్ షోలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మనోజ్ కుమార్ సాయి, ఆంధ్రప్రదేశ్ వెండి బంగారు వర్తకుల సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కపలవా విజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ బంగారు వెండి వర్తక సంఘానికి అధ్యక్షుడిగా ఉంటున్నాను. గత 5 సంవత్సరాల నుంచి ఈ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లోనే ఎగ్జిబిషన్ ఏర్పాటు జరుగుతుంది. ఈ ఆల్ ఇండియా గోల్డ్ ఎగ్జిబిషన్కి అంతకు 4 సంవత్సరాల నుంచి 60 స్టాల్స్ 70 స్టాల్సే ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ బులియన్ వారు ఆగ్రహం చేయటం, ఎగ్జిబిటర్స్ అందరూ కూడా చాలా సంతోషపడి 180 స్టాల్స్ కూడా ఈరోజు ఎస్ఎస్ కన్వెన్షన్లో పెట్టడం జరిగింది. ఇదే మొట్టమొదటిసారి ఎస్ఎస్ కన్వెన్షన్లో అండర్ గ్రౌండ్లో కూడా స్టాల్స్ ఏర్పాటు చేసాం. అందరికీ ఇబ్బందిగా ఉన్న ఉద్దేశంతోటి ఏసీలు కూడా పెట్టడం జరిగింది. మా వ్యాపారస్తులు అందరూ పెద్ద వ్యాపారస్తులే ఎగ్జిబిషన్ పోతుంటారు, బాంబే, కలకత్తా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ అందరికీ. కానీ నా ఉద్దేశం ఏంటంటే చిన్న వ్యాపారస్తులకి, మీడియేటర్ వ్యాపారస్తులకి అందరికీ ఇది అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో దాదాపుగా మేము 10 రోజుల నుంచి హిందూపురం, అనంతపురం, కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, మచిలీపట్నం, విజయవాడ, నెల్లూరు రోడ్ షోస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోడ్ షోస్ వల్ల రిజిస్ట్రేషన్స్ కూడా ఎప్పుడు దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా రావడం జరిగింది. దీనివల్ల మా వ్యాపారస్తులకి ఏంటంటే వీళ్ళందరూ అక్కడికి పోలేరు కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికే వస్తువులు తీసుకురావడం మా వ్యాపారస్తులందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఇది బిజినెస్ టు బిజినెస్ పీపుల్కే కంపల్సరీ, జిఎస్టీ ఉంటేనే లోపల గెలవ చేస్తున్నాం. ఒక్క గ్రామ బంగారం కూడా ఇక్కడ అమ్మే ప్రసక్తి పెట్టి చేసే వ్యవస్థ కాకుండా మిడిల్ బిజినెస్ చేసేవాళ్ళు, చిన్న అబో మిడిల్ బిజినెస్ చేసేవాళ్ళు, స్మాల్ ట్రేడర్స్ వాళ్ళకందరికీ అనుకూలం ఉన్నట్లు విజయ్ కుమార్ గారు ఈవెంట్ వాళ్ళు దగ్గర దగ్గర 150 షాప్స్ పైన 180 షాప్స్ వరకు సమకూర్చినారు. చాలా గ్రేట్ థింగ్ ఇది. ఇది మేము జ్యువెలర్స్గా మేమేం పొగురుగా చెప్తామంటే, ఈ నెల 18వ తారీఖున సత్తెనపల్లిలో రైతులకు అండగా జనసేన పార్టీ చేస్తున్న కౌలు రైతు సభను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి మత్తి భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న రైతులకు కౌలు రైతులకు అండగా జనసేన పార్టీ ఉంటుందని, రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో సుమారు 3000 మంది పైగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు పెద్ద స్కామ్తో కూడినవని, దీనికి సంబంధించి వైసీపీ నాయకులకు మాత్రమే లబ్ధి చేకూర్చడం తప్ప నిజంగా సామాన్య రైతులకు అండగా ఉండే పరిస్థితే లేదు. ఇలాంటి తప్పులను ఎండగట్టి నష్టపోయిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రేపు అనగా ఆదివారం 18వ తారీఖున మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సత్తెనపల్లి వస్తున్నారు. ఈ సందర్భంగా జరిగే సభకు రేపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. రేపు 18వ తారీఖు ఆదివారం 2 గంటల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక బహుతరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను ఆదుకునే ఆలోచనతో రైతు భరోసా యాత్ర అనేది సత్తెనపల్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. కావున జనసేన పార్టీ రేపల్లె నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. మనం చూస్తున్నాం దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి మహా గొప్ప నిర్ణయం కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఏంటంటే 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో కుటుంబానికి 100,000 రూపాయల చొప్పున ఒక భరోసా ఇచ్చే ఆలోచనలో ఒక చిన్న సహాయం అయిన సంపాదించిన సొంత డబ్బుని ఈ రైతులకి పంచిపెట్టడం అనేది మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే
ఇలాంటి నిర్ణయం ఏ రాజకీయ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు తీసుకున్న నిర్ణయం మా అధ్యక్షులు వారు తీసుకోవడం, అదే విధంగా ఆయన్ని ప్రజలు ఆశీర్వదించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఆయనకి అండగా నిలబడతారని మనసారా కోరుకుంటూ జై జనసేన జై జనసేన జై హింద్. బాపట్ల జిల్లా చీరాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు 12వ మరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం నా వయసు 63 సంవత్సరాలు. చాలా మంది జన్మదిన వేడుకలు జరుపుకుంటారు, కానీ నేను 11వ పుట్టినరోజు 11వ మరణ దిన వేడుకను జరుపుకుంటున్నాను. 2034 నాకు 75 సంవత్సరాలు వస్తాయి. ఆ రోజే నాకు మరణ దినం. ప్రతి ఒక్కరూ మరణం గురించి దిగులు చెందవద్దు అని తెలిపారు. పుట్టుక మరణాల గురించి నిరంతరం ప్రజలకి బోధిస్తున్నటువంటి మనలాంటి పెద్దల సమక్షంలో అయితే మన వాదన నిజమో కాదో తేల్చడానికి అవకాశం ఉంటుందని నేను మన పెద్దల్ని అడగటం, వారు సహృదయంతో ఆలోచన బాగుంది, మన వాళ్ళందరినీ మేము సమీకరిస్తాము, దయచేసే కార్యక్రమం మీరు ఏర్పాటు చేసుకోండి అని వారు చెప్పడం జరిగింది. అయితే మీలాగా నాకు బైబిల్ మీద కానీ ఇంకా వేరే మత గ్రంథాల మీద కానీ నాకు ఎలాంటి అవగాహన లేదు, లోతుకి వెళ్ళలేదు. ఎవరన్నా మీలాంటి వాడు చెప్పిన 10 మాటల్లో ఒక మాట గుర్తుపెట్టుకొని ఎక్కడన్నా అంటాం తప్ప, అందువల్ల నేను సామాన్యుల భాషలో నేను నా ఉద్దేశాన్ని తెలియజేస్తాను. మనకు చాలామంది భగవంతులు ఉన్నారు. ఒక్కొక్కరు వాళ్ళ జీవన వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కలిగిన అనుభవాలను పుట్టుక కాడి నుంచి మరణం వరకు ఒక్కొక్కళ్ళ జీవితం ఒక్కొక్క రకం సాగింది. వాళ్ళు మానవులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, జ్ఞాన లోపం వలన కానీ విషయ పరిజ్ఞానం లేక కానీ బాధలు పడుతూ ఉన్నారు, వీళ్ళల్లో మార్పు తీసుకొచ్చి వాళ్ళని నిజమైన మనుషులుగా మార్చాలి అని వారందరూ తపన పడ్డారు. మనం కూడా ఇతర ప్రాణుల వలె మనం అట్లానే పుట్టాం, అలానే పెరుగుతున్నాం, అలానే మరణిస్తున్నాం, పెద్ద తేడా ఏం లేదు. ఆలోచన కూడా దాదాపుగా అలానే ఉంటుంది. సో ఇతర జీవుల్లాగానే మనం కూడా ఒక జీవిలాగా జీవిస్తున్నామని ఆలోచిస్తాను. మాచర్లో టీడీపీ కార్యకర్తలపై దాడికి పోలీసుల వైఫల్యమే కారణమని మండల టీడీపీ అధ్యక్షుడు బొత్తర నాగేశ్వరరావు అన్నారు. ఇరుకుపాలెంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా నిరసన ర్యాలీ చేస్తున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డిపైన కార్యకర్తలపైన దాడి చేసి పార్టీ కార్యాలయాన్ని వాహనాలను తగలబెట్టిన వైసీపీ వారిని వదిలి టీడీపీ వారిపైన కేసులు పెట్టడం సిగ్గుచేటు అన్నారు. నాయకుడు గుర్రం నరేంద్ర మాట్లాడుతూ, పిచ్చి పాలనతో రాష్ట్ర ప్రజలకు కర్మ పట్టించారని ఎద్దేవా చేశారు. చిన్న విమర్శను కూడా తట్టుకోలేక దాడులకు తెగబడుతున్నారని, టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు ఇలానే చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు దర్జాగా పాదయాత్ర చేయగలిగేవాడా అని అన్నారు. దార్శికంగా హత్యా ప్రయత్నం చేసి ఈ విధంగా చేయటం అనేది ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరమైన విషయం. ఇదే విషయం పైన శాంతియుతంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన తెలియజేస్తుంటే వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో అవసరిస్తులు పోలీస్ స్టేషన్లో పెట్టేసి వాళ్ళని ఈ విధంగా బాధపడటం కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఈ అధికారం అనేది శాశ్వతం కాదు వైసీపీకి. రేపు మా ప్రభుత్వం వస్తుంది, వచ్చిన రోజు ఈ అధికారుల విషయం అనేది అప్పుడు మేము గుర్తుపెట్టుకొని మీరు ఏం చేశారో మేము కూడా అదే చేపిస్తామని తెలియజేస్తున్నాం. ఎట్టిపై ఎప్పుడు కూడా ప్రతిపక్షము ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షము అధికార పక్షంలో చేసే తప్పుల్ని ఏలెత్తి చూపించినప్పుడు వాటిని సరి చేసుకొని ప్రజలకు మంచి చేయాలి. కానీ ఆ విధంగా కాకుండా ఈ విధంగా దౌర్జన్యం చేసి
అణచివేత చర్యలు అనేది చాలా దారుణమైన విషయం. ఇది మానుకోవాలని మరొకసారి తెలియజేసిన తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న జరిగినటువంటి మాచర్ల నియోజకవర్గం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపైన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైన జరిగిన దాడి హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు కార్యక్రమాలు చేసుకోవడం, ప్రజా చైతన్యం కోసం ప్రజల దగ్గరికి వెళ్ళడం రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ హక్కును కాలరాస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టినటువంటి ఇదేం కర్మరా ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో భాగంగా నిన్న మాచర్ల పట్టణంలో తలపెట్టిన ఈ కార్యక్రమానికి విఘాతం కలిగిస్తూ వైసీపీ గోండాలు, గతంలో కూడా తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా వెళ్ళిన బొండా ఉమామహేశ్వరరావు గారు, బుద్ధ వెంకన్న గారిపైన కార్లపై దాడి చేసినటువంటి వ్యక్తి తురక కిషోర్ అనే ఒక గోండా రౌడీ షీటరు నిన్న బ్రహ్మారెడ్డి గారి మీద, అతని అనుచరుల మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడికి ఎత్తిని దాడి చేసి మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో మాచర్లలో ఇదేమి కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం నిర్వహిస్తుండగా వైసీపీ గుండాలు పథకం ప్రకారం టీడీపీ వర్గీయులపై రాళ్లు కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడం అంత్యంత దుర్మార్గమని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తీవ్రంగా ఖండించారు. మాచర్ల వెళ్ళుటకు సిద్ధంగా ఉన్న పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం వినకొండ పోలీస్ స్టేషన్కు తరలించడంతో టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పోలీస్ స్టేషన్కు చేరుకుని స్టేషన్ ముందు బైఠాయించి ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం అంటూ నినాదాలు చేశారు. అనంతరం అరెస్టు చేసి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాచర్లలో అరాచకాలని ఖండించండి, మాచర్లలో దురగతాలని ఖండించండి, అరెస్టు చేయాలి మాచర్లలో దోషులను వెంటనే అరెస్టు చేయాలి, వైసీపీ గుండాలను వెంటనే అరెస్టు చేయాలి, వైసీపీ గుండాలను వెంటనే హలో చేయాలి, ఎస్పీతో మాట్లాడటానికి వెంటనే ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.